వెనకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాం ఆహిర్ను నేడు మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరోజు పర్యటనకు హైదరాబాద్ కు వచ్చిన హంసరాజ్ గంగారాంను హరిత ప్లాజాలో కలిసి తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అమలవుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను సిఎస్ శాంత కుమారి వివరించారు. వీరితో పాటు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ సలహాదారు రాజేష్ కుమార్ కూడా వచ్చారు. అనంతరం మెదక్లోని జీఎం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, సిఎండి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, యూనివర్సిటీ ఆఫ్ ఉస్మానియా డిడి న్యూస్ రీజనల్ హెడ్ తో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ భేటీ అవుతున్నారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ.